ఎక్కడ రామచంద్రపురం నుంచి తీసుకొచ్చారు అరే అందరూ అలా పాడుతున్నారు ఎలా పాడుతున్నారే వీళ్ళు వచ్చి ఎలా పాడుతున్నారు అనుకొచ్చమ్మ అంటే కాశీ వెళ్ళిన వారికి తప్పకుండా కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారు కాశీ వెళ్ళిన వారికి కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారండి కలకత్తా తీసుకెళ్లి చూపిస్తారు ముందుకుంటున్న మునీశ్వరుడు చేసిన రాతి బొమ్మ కలకత్తాలో విలిచి పుట్టింది కాళిక మాత మెడలో తలకాయలు దుండు దుండు కింద గుచ్చుకుని ఉంటాయండి వాళ్ళు చేతులు మాల కట్టి ఉంటాయండి నాలుకంట రక్తధార కారినట్టు ఉంటాయి తీర్థం లాగి ముందుకుంటా మునీశ్వరుడు చేసిన రాతి బొమ్మ అక్కడ విలిచి పుట్టింది తర్వాత ఊరుకో దేవత విలిచింది పేటకో దేవత విలిచింది ఇక్కడ ఇలా ఉండగా ఇక్కడ నుంచి కథే ఒక సినిమా ఉందండి ఒక పుస్తకం ఉందండి సినిమా చూసిన వారు కానీ పుస్తకం చదివిన వారు కానీ లేకపోతే ఇక్కడ నుంచి కథ శ్రద్ధగా విన్న వారు కానీ చాలా బాగా అర్థమవుతుందండి చాలా బాగా అర్థమవుతుంది తల్లి యాత మహర్షి సూత మహర్షి సువర్ణ అని అరణ్యవాసములు కోటి మునీశ్వరుడు సప్త ఋషులు ఒక శారదా ఒడ్డున ఘోరమైన యజ్ఞాలు పెట్టాడు అందులో భృగుడనే మహర్షి ఘోరమైన యజ్ఞాలు పెట్టాడు ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా అట్టట్లాడిపోతాయండి ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలంటే బ్రహ్మ కుమారుడు నారదమ్మని వారు రావాలండి బ్రహ్మ కుమారుడు నారదమ్మని వారు రావాలి ఒక మహానుభావుడు ఎలా ఉన్నాడా బ్రహ్మదేవుడు కొడుకు
ఉండగా